చిత్రలోకం. హాయ్, వెల్కమ్ టు చిత్రలోకం. చిత్రలోకం టాలీవుడ్ లో తనకంటూ పవర్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న అగ్రనటుడు పవన్ కళ్యాణ్. మెగాస్టార్ తమ్ముడిగా హీరోగా ఎంట్రీ ఇచ్చిన తన సొంత చరిష్మాతో అన్నయ్యను మించిన తమ్ముడిగా తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు పవన్ కళ్యాణ్. తన కెరియర్లో దాదాపు 5-6 ఏళ్ళు ఒక్క సూపర్ హిట్ సినిమా లేకపోయినా అభిమానుల్లో తన స్థానం ఏమాత్రం చెరిగిపోకుండా తన ఇమేజ్ను కాపాడుకున్నాడు. దాదాపు 5 ఏళ్ళు సినిమాలకు దూరంగా తనలో పవర్ ఏమాత్రం తగ్గలేదని నిరూపించుకున్న ది మెగా బ్రదర్. తెలుగు సినీ నటుడు, సినీ నిర్మాత, మార్షల్ ఆర్ట్స్లో ప్రావీణ్యుడు, దర్శకుడు, రచయిత, రాజకీయ నాయకుడిగా పవన్ విభిన్న పాత్రలు పోషిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ 1968 సెప్టెంబర్ 2 ఆంధ్రప్రదేశ్లోని బాపట్లలో జన్మించాడు. పవన్ కళ్యాణ్ యొక్క తల్లిదండ్రులు కొనిదెల వెంకట్రావు మరియు అంజనాదేవి. పవన్ కళ్యాణ్ పుట్టినప్పుడు కొనిదెల కళ్యాణ్ బాబు అని పేరు పెట్టారు. ఇతనికి 2 అక్కలు 2 అన్నలు. తెలుగు సినిమా నటుడు మెగాస్టార్ చిరంజీవి పవన్కు పెద్దన్నయ్య. నటుడు, నిర్మాత కొనిదెల నాగేంద్రబాబు పవన్కు 2వ అన్నయ్య. సినిమా పరిశ్రమలోని అతని పెద్ద అన్నయ్య చిరంజీవిని చూసి నటన పట్ల ఆసక్తిని పెంచుకున్నాడు పవన్ కళ్యాణ్. ఇంటర్మీడియట్ నెల్లూరులోని కళాశాలలో పూర్తి చేశారు. పిమ్మట కంప్యూటర్స్లో డిప్లొమా చేశారు. 1996 అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్రం ద్వారా పవన్ కళ్యాణ్కు తెలుగు తెరకు పరిచయమయ్యాడు. గబ్బర్ సింగ్కుగాను తెలుగులో ఉత్తమ నటునిగా ఫిలింఫేర్ అవార్డును అందుకున్నాడు. అత్తారింటికి దానిది చిత్రం వసూలులో అప్పటి వరకు తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న రికార్డులన్నింటినీ బద్దలు కొట్టిందని అంటారు. అంజనా ప్రొడక్షన్స్ పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్స్లో సినిమాలు నిర్మించాడు. 2015 గోపాలా గోపాలా చిత్రంలో మోడ్రన్ కృష్ణగా నటించాడు పవన్ కళ్యాణ్. 2016 సర్దార్ గబ్బర్ సింగ్, 2016 ప్రారంభంలో కాటమరాయుడు సినిమాలలో నటించాడు. త్రివిక్రమ్ దర్శకత్వంలో తన 25వ చిత్రం అజ్ఞాతవాసిలో నటించాడు. 2022 పవన్ కళ్యాణ్ రానా దగ్గుబాటి కలిసి నటించిన భీమ్లా నాయక్ సినిమా విడుదలయ్యింది. తెలుగు చిత్ర రంగంలోని సమకాలీన కథానాయకులకు పవన్ కళ్యాణ్ ఆలోచన విధానాలకు చాలా వ్యత్యాసం కనిపిస్తుంది. ఈ విభిన్న ఆలోచన ధోరణే పవన్ కళ్యాణ్కు చిత్రసీమలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించి పెట్టింది. అతి పిన్న వయసులోనే దర్శకత్వ బాధ్యతలు చేపట్టిన కథానాయకులలో పవన్ కళ్యాణ్ ఒకరు. తన చిత్రాలకు, చిరంజీవి నటించిన చాలా చిత్రాలకు పవన్ కళ్యాణ్ ఫైట్లనే అతనే రూపొందించాడు. తమ్ముడు చిత్రంలో లుక్ ఎట్ మై ఫేస్ ఇన్ ద మిర్రర్ పాటను పూర్తి నిడివి ఆంగ్ల గీతంగా రూపొందించాడు. బద్రి చిత్రంలో మేరా దేశే ప్యారా ప్యారా తెలుగు, హిందీ, ఆంగ్లంల కలయికతో త్రిభాషా గీతంగా, కుషిలో ఏ మేరా జహాన్ గీతాన్ని పూర్తి నిడివి హిందీ గీతంగా రూపొందించారు. కుషి చిత్రంలో ఆడవారి మాటలకు అర్థాలే వేరుడే, జానీ చిత్రంలో ఈ పాటలని రీమిక్స్ చేయించారు. కుషిలోని ద్వితీయార్థంలో జరిగే కార్నివాలా ఫైట్ పవన్ కళ్యాణ్ ప్రతిభకు తార్కాణం. మార్షల్ ఆర్ట్స్ దిట్ట కావడంతో ఇతని చిత్రాలలో చాలా స్టంట్లు నిజంగానే చేసినవే ఉంటాయి. అటువంటి స్టంట్లను ఇతని చిత్రాల్లో ప్రత్యేకంగా స్లో మోషన్లో చూపించడం జరుగుతుంది. అత్తారింటికి దారేది, అజ్ఞాతవాసి చిత్రాలలో కూడా ఒక పాటని తన గాత్రంతో ఆలపించారు. పవన్ కళ్యాణ్ చిత్రాలలో కనీసం ఒక్క జానపద గీతమైనా ఉంటుందట. నేపథ్య గాయకులతో కొన్నిమార్లు పవన్ కళ్యాణే ఈ గీతాలను ఆలపించడం విశేషం. పవన్ కళ్యాణ్ రాజకీయ జీవితం గురించి ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం. మార్చి 14 జనసేన రాజకీయ పార్టీ ఆవిర్భావ సభ జరిపాడు. కుల, మత, ప్రాంతీయ పక్షపాతాలు లేకుండా భారతీయుడిగా జాతి సమైక్యతకు, సమగ్రతకు పాటుపడడానికి
పార్టీ స్థాపించినట్లు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలిపారు. రాష్ట్రాన్ని విభజించిన తీరుకు కాంగ్రెస్ ను దోషిగా నిందిస్తూ కాంగ్రెస్ ఎన్నికలలో గెలవకుండా పోరాడాలని తన అభిమానులకు పిలుపునిచ్చాడు పవన్ కళ్యాణ్. అతను 2009 అసెంబ్లీ ఎన్నికల ముందు అన్న చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీకి ప్రచారం చేశారు. జనసేన పార్టీతో మరోసారి రాజకీయాలకి వచ్చిన పవన్ కళ్యాణ్ 2014 సాధారణ ఎన్నికల్లో మోడీకి మద్దతు పలికాడు. తెలంగాణ ఏపీ రాష్ట్రాలలో మోడీకి మద్దతుగా టీడీపీ బీజేపీ కూటమికి ప్రచారం చేశారు. ఇతని ప్రచారంతోనే టీడీపీ ఏపీలో అధికారంలోకి రాగలిగిందని, కాంగ్రెస్ హఠావో దేశ్ బచావో అన్న అతని నినాదాన్ని అందుకున్న అభిమానులు ప్రజలు ఏపీలో ఒక్క సీటు కూడా కాంగ్రెస్కు దక్కనివ్వలేదు. ఈ సమయంలో గూగుల్లో అత్యంత ఎక్కువ శోధించబడే రాజకీయవేత్తగా పవన్ నిలిచారు. ఆచరణ పూర్వకమైన విధానాలతో ప్రజానాయకుడిగా ఉద్ధారం, డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ప్రైవేటీకరణ వంటి ఎన్నో సమస్యల పరిష్కారం కోసం ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాడాడు. కానీ ఆ తరువాత తన పార్టీని పటిష్టం చేసుకోకుండా తిరిగి సినిమాలలో నటించడం మొదలుపెట్టాడు పవన్ కళ్యాణ్. 2019 జరిగిన ఎన్నికలలో జనసేన పార్టీని పోటీకి నిలిపాడు. తాను స్వయంగా భీమవరం, గాజువాకలో 2 చోట్ల పోటీ చేశాడు. ఈ ఎన్నికలలో తాను 2 స్థానాలను పరాజయం పాలవగా జనసేన పార్టీ కేవలం 1 స్థానంలో గెలుపొందగలిగింది. తెలంగాణలో పోటీ చేసిన 2 స్థానాలలోనూ పార్టీ అభ్యర్థులు ఓడిపోయారు. పవన్ కళ్యాణ్ జీవితం ఆద్యంత వివాదాస్పదమే అని చెప్పాలి. మే 1997 నందినితో పవన్కు వివాహం జరిగింది. రేణు దేశాయ్తో పవన్ అక్రమ సంబంధం నడుపుతున్నాడని, వారిద్దరికీ అప్పటికే ఒక కుమారుడు కూడా జన్మించి ఉన్నాడని 2007 జూలైలో నందిని కోర్టులో కోసివేసింది. చిరంజీవి కుటుంబంలోని 14 మందిపై ఆరోపణలు చేసింది. ఈ పిటిషన్ను కోర్టు కొట్టివేయగా నందిని ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించగా కొట్టివేతపై కోర్టు స్టే ఇచ్చింది. తరువాత పవన్ కళ్యాణ్ విడాకులు కూడా కోరాడు. నందిని భరణం కూడా కోరింది. తాత్కాలిక భరణంగా నెలకు 5 లక్షలు ఇప్పించాలన్న ఆమె దాఖలు చేసిన పిటిషన్ కూడా కోర్టు కొట్టివేయగా ఈ తీర్పుపై కూడా నందిని ఉన్నత న్యాయస్థానం నుండి స్టే పొందింది. 5 కోట్ల రూపాయలకు రాజీ కుదరగా నందిని అన్ని కేసులను ఉపసంహరించుకున్నట్లుగా తెలుస్తుంది. 2008 ఆగస్టు 12 విశాఖపట్నంలోని ఫ్యామిలీ కోర్టు వీరిద్దరికీ విడాకులు మంజూరు చేసింది. నటిగా మారిన మోడల్ రేణు దేశాయ్ని 2009 జనవరి 28 వివాహం చేసుకున్నారు పవన్ కళ్యాణ్. వీరికి కలిగిన కుమారుని పేరు అకీరా నందన్. ప్రఖ్యాత జపనీస్ దర్శకుడు అకీరా కురోసావాపై అభిమానంతో వారు తమ కొడుకుకు ఆ పేరు పెట్టుకున్నారట. తమ మధ్య ఎటువంటి భేదాభిప్రాయాలు లేవని, తాము సానుకూల దృక్పథంతోనే విడిపోయామని, భార్యాభర్తలుగా విడిపోయినా తమ సంతానానికి తల్లిదండ్రులుగా మాత్రం కలిసి ఉంటామని రేణుక ఒక ఇంటర్వ్యూలో స్పష్టం చేసింది. విడిపోయే సమయంలో ఆమె పవన్ వద్ద నుండి పెద్ద ఎత్తున భరణం తీసుకున్నారనే వార్తలలో నిజం లేదని, తాను స్వయం కృషితోనే తనకు కావలసినవన్నీ సమకూర్చుకుంటున్నారని స్పష్టం చేసింది. 2013 సెప్టెంబర్ 30 ఇతని వివాహం రష్యా నటి అన్నా లెజ్నేవాతో జరిగింది. హైదరాబాద్లోని ఎర్రగడ్డ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో వీరిద్దరి వివాహం జరిగింది. వీరికి కలిగిన కుమారుని పేరు మార్క్ శంకర్ పౌనోవిచ్. నవంబర్ 2017 ఇండో యూరోపియన్ బిజినెస్ ఫోరం నుండి గ్లోబల్ ఎక్సలెన్స్ పురస్కారం అందుకున్నాడు పవన్ కళ్యాణ్. నటుడిగా, రాజకీయవేత్తగా, రాజకీయ నాయకుడిగా, సమాజ సేవకుడిగా ఆయనను గుర్తించి ఈ అవార్డు ఇచ్చారు. సో చూసారు కదా ఫ్రెండ్స్ పవన్ కళ్యాణ్ జీవిత చరిత్ర. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.